తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశానికి హాజరు కాలేదు. కొంతకాలంగా తలసాని పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ నేతలతో కేసీఆర్ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసిన తలసాని హాజరు కాలేదు. అసలు సమావేశం సంగతి తనకు తెలియదంటున్న తలసాని తనయుడు సాయి కిరణ్ చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ఫర్ అందిస్తారు. సైదులు చెప్పండి, కేసీఆర్ నిర్వహించిన ఈ సమావేశానికి అయితే ఇటు ప్రకాష్ గౌడ్ అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరు కాలేదు. సో వాళ్ళ హాజరు కాలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి, అలాగే పార్టీలో అసలు ఏం జరుగుతుంది సైదులు? ఎస్ ప్రసన్న, ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వీరందరూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే ఈ సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ అభ్యర్థులందరూ కూడా బి ఫార్ములు ఇవ్వబోతున్నారు. అయితే ఈ సమీక్షా సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ కోడలు ఇద్దరు కూడా గైరాజరయ్యారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సంప్రదించగా ఫోన్లో అతను అందుబాటులోకి రాలేదు. తన తనయుడు సాయి కిరణ్ యాదవ్ అందుబాటులోకి వచ్చారు. అసలు ఈ సమీక్ష సమావేశం ఉన్నట్టుగా అసలు మాకు సమాచారమే లేదు, నేను ప్రస్తుతం దూరంలో ఉన్నాను, అందుబాటులో కూడా లేను అని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొదటి నుంచి కూడా పార్టీ మారతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం కొనసాగింది. తర్వాత తను ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఈరోజు చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన చాలా కీలక అంశాలతో పాటుగా కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్దం చేసేందుకు, దానికి తగినటువంటిగా వ్యూహం, అదేవిధంగా ఎటు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ, ఇటంతటి కూడా ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది కూడా ఆ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అందరికి కూడా నిన్న ఒక నాలుగు రోజుల క్రితమే ఇంటిమేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా తెలంగాణ భవన్కి హాజరు కావాలని చెప్పేసి కూడా పార్టీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ సమీక్ష సమావేశానికి ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే మన ఇద్దరు రాజేంద్ర ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా హాజరు కాకపోవడంపై ఇటు కేసీఆర్ కూడా ఆరా తీశారు. అయితే గత కొంతకాలంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీకి అంటి ముట్టినట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తను పార్టీ మారుతారని చెప్పేసి కూడా జోరుగా చర్చ కూడా జరుగుతుంది. కానీ తను కూడా ఖండిస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మన జరిగినటువంటి తెలంగాణ భవన్లో కొన్ని సమీక్షలు జరిగాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సమీక్ష సమావేశానికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. 10-15 నిమిషాల పాటు స్టేజీపై ఉన్నారు, వెంటనే మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ పార్టీకి కొన్ని కార్యక్రమాలకు కంప్లీట్ గా అతను దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు చాలా కీలకమైన సమావేశం కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాకపోవడంపై ఇప్పుడే పార్టీ వర్గాలు కూడా ఆరా తీశాయి. కానీ తను మాత్రం అందుబాటులోకి రాలేదని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది.